ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను మోసం చేస్తున్నాయని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ యాతాకుల భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన ఎంఆర్పీఎస్ ముఖ్య నేతల సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్లు దండు సురేందర్, రేగుంట సునీల్తో పాటు యాతాకుల భాస్కర్ పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామన్న బీజేపీ ఇప్పుడు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. బీజేపీ వల్లే మాదిగలకు న్యాయం జరుగుతుందని ఆరోపించారు. ప్రాణాలు కూడా అర్పించినటువంటి చరిత్ర తెలియక్ష సమావేశాలు జరుపుకుంటూ వెళతా ఉన్నాం. ఆ వైపుగా వెళ్ళడంలో ప్రజలో ప్రజాస్వామిక వాదులు మాదిగల్లో ఉన్నటువంటి ఇప్పటికీ ఉద్యమంలో పాల్గొనకుండా కొంతమంది ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని జాతి హక్కులని ఆత్మగౌరవాన్ని కాపాడాలని జాతిని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిస్తా ఉన్నాం.